నాలాల పునరుద్ధరణ స్ట్రాటజిక్ నాల డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అంటూ ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న భాగ్యనగరంలో చినుకు పడతే రోడ్లు చెరువులు అవుతున్నాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. పిర్జాతిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఈ రోజు కురిసిన వర్షానికి కాలనీలు జలమయమయ్యాయి. పిల్లలు స్కూల్కు నిత్యవసర సరుకులకు ప్రజలు బయటకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. తేలికపాటి వర్షానికి కార్పొరేషన్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసే పరిస్థితి నెలకొంది. మూడేళ్ల క్రితం దాదాపు 110 కోట్ల రూపాయలతో ప్రారంభమైన ఎస్ఎన్డీపీ పనులు పూర్తికాక కార్పొరేషన్లోనే కాలనీలు నీట మునిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడి నుంచో వచ్చిన నీళ్లు వచ్చి ఇక్కడ అవుతాయి. ఇక్కడ జెండా నగరాలకు కలిపి 110 కోట్ల ప్రాజెక్ట్ అనేసి ఎస్ఎన్డీపీ ప్రాజెక్ట్ తీసుకుని వచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలక్షన్లు వచ్చినప్పుడే ఈ పబ్లిక్ కానొస్తారు తప్పితే, ఏదైతే వాళ్ళు సమస్యలు ఉన్నప్పుడు మాత్రం ఎవరు ఇక్కడ ప్రజానికం వాళ్ళకి కళ్ళకు కూడా కనిపించదు. వస్తున్నారు ఈడ పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకుని ఆ ఇనాగ్రేషన్లు చేస్తున్నారు. 3 సంవత్సరాల క్రితం మన ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు కి ప్రారంభం చేశారు. అంగులు ఆర్పాటలు చేసి ఆ రోజు పెద్ద ఎత్తున మా మున్సిపాలిటీ ఫండ్ తీసుకొని ఖర్చు పెట్టి ఆ కేటీఆర్ గారు వస్తున్నారు అనేసి ఖర్చు పెట్టేసి పెద్ద పండగ వాతావరణం లాగా చేశారు. అది ఏమైతుంది, మొదలు పెట్టినప్పుడు చేయడమే, దాన్ని ప్రారంభానికి రావడమే కానీ దాన్ని ఓపెనింగ్ మాత్రం దాని ప్రాసెస్ మాత్రం దాని వర్క్ ఒక పద్ధతి ప్రకారం చేయరు. మళ్ళీ వర్షాలు వచ్చినప్పుడే వీళ్ళకి గుర్తొస్తుంది అనేసి మేము ఎన్నోసార్లు మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున మీడియా తరఫున వాళ్ళకి చెప్పినాం. మళ్ళీ వర్షాలు వచ్చిందాక మీరు ఆ పనిని పక్క పెట్టకండి, వర్షాలు రాకముందే కంప్లీట్ చేస్తే ఈ ప్రజలకి మళ్ళీ ఇబ్బంది రాకుండా ఉంటది. ఫస్ట్సారి ఫ్లడ్స్ వచ్చినప్పుడే అనేక ఆస్తి నష్టం జరిగి ప్రాణ నష్టం వరకు వచ్చింది. ఒక్కొక్కరికి ఒక 10 నుంచి 15 లక్షల వరకు ఖర్చు వచ్చింది ఒక ఇంటికి. మీరు 10,000 రూపాయలు ఇచ్చి చేతులు కడుక్కున్నారు.